ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న కేబినెట్ విస్తరణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను ఒకసారి పరిశీలిద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఏలూరు ఎమ్మెల్యే ఆల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని, ఆచంట ఎమ్మెల్యే సిహెచ్ శ్రీరంగనాథరాజు, కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే తానేటి వనితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఆల నాని కొనసాగనుండగా రంగనాథరాజు తానేటి వనితల్ని తొలగించనున్నట్టు తెలుస్తుంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రంగనాథరాజు స్థానే ఇదే జిల్లాకు చెందిన నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకి చోటు దక్కనుండగా, యాదవ సామాజిక వర్గం నుండి తనకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ని మంత్రివర్గం నుండి తప్పించనున్నారన్న వార్త విస్తృతంగా ప్రచారంలో ఉండటంతో కారుమూరి నాగేశ్వరరావు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే 2019 నాటి మంత్రివర్గ కూర్పు సమయంలో యాదవుల నుండి అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లా పెనుమలూరు నుండి గెలిచి వచ్చిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి యాదవ్ని కాదని అప్పట్లో పక్కన పెట్టిన, 2.5 ఏళ్ల తర్వాత మంత్రిమండలిలో చోటు కల్పిస్తానని బుజ్జగించారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి కారుమూరి నాగేశ్వరరావుకి అవకాశం ఇస్తే పార్థసారథికి అవకాశం లేనట్టేనని, కానీ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట మీద నిలబడతారని కృష్ణా జిల్లా నుండి యాదవ సామాజిక వర్గానికి చెందిన కలుసు పార్థసారథి యాదవ్కే మంత్రిమండలిలో చోటు దక్కుతుందని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. ఆళ్లనాని తెలగబలిజ సామాజిక వర్గం వారు ఆళ్లనాని సామాజిక వర్గానికి చెందిన భీమవరం ఎమ్మెల్యే సాక్షాత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ ఈసారి రేసులో ఉండగా, బొత్స సత్యనారాయణకి వరుసకి వియంకుడైన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, నిడదవోలు ఎమ్మెల్యే గడ్డాం శ్రీనివాస నాయుడు, ఈయన తిరుపతి మాజీ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి స్వయాన అల్లుడు, పిసిసి మాజీ అధ్యక్షులు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే గడ్డాం సూర్యచంద్రరావు కుమారుడు, వీరు కూడా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏ సామాజిక వర్గం నుండి ఒకరికి అవకాశం కల్పిస్తే పశ్చిమ గోదావరిలో మరొకరికి చోటు కష్టం. ఒకవేళ తూర్పులో అవకాశం లభించకపోతే పశ్చిమలో ఒకరికి ఛాన్స్ గ్యారంటీ. ఎటొచ్చి ఉభయ గోదావరి జిల్లాల నుండి కురసాల కన్నబాబు ఆలనాన్ని కంటిన్యూ అవుతూనే ఈ సామాజిక వర్గానికి చెందిన మరొకరికి ఛాన్స్ ఇస్తారు. అయితే ఏ జిల్లా నుండి ఆ లక్కీ ఎమ్మెల్యే ఎవరో అనని విజయదశమి వరకు వేచి చూడాల్సిందే.